అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ప్రతి ఆదివారం ఒక యోగా ఆసనంతో మీ ముందుకు వస్తాము. ఈరోజు వృక్షాసనం చేసే ముందు కొన్ని వ్యాయామాలు చేద్దాం. యోగాలో ఒక ముఖ్యమైన భంగిమ. దీనిని చెట్టు భంగిమ అని కూడా అంటారు. చెట్టు యొక్క ఆకారం వలె మనం ఈ భంగిమ ఉంది యోగా చేయాలి, అందుకే చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం శరీర సామర్థ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఇప్పుడు ఈ ఆసనం ఎలా చేయాలో తెలుసుకుందాం. మీకోసం వృక్షాసనం భంగిమ చెట్టు సాంకేతికంగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రారంభ దశలో ఉన్నవారికి క్లుప్తంగా అర్థమయ్యేలా తెలుసుకుంటే ఈ ఆసనం ఎంతో సులభంగా చేయవచ్చు. వృక్షాసనం చేయు విధానం. వృక్షాసనంలో ముందుగా నిటారుగా నిలబడండి. మీ కాళ్ళను దగ్గరికి ఉంచి నిటారుగా నిలబడండి. ఆ తర్వాత కుడికాలు పాదాన్ని మీ ఎడమవైపు తొడపై పెట్టండి. కుడికాలు ఎడమ కాలికి లంబంగా ఉండాలి. ఆ తరువాత మీ చేతులను మెల్లగా తలపైకి ఎత్తి నమస్కార ముద్రతో ఉంచండి. ఆ భంగిమతో నిటారుగా నిలబడటానికి ప్రయత్నించండి. శ్వాస తీసుకుంటూ
ఈ ఆసనాన్ని మీకు వీలైనంత సమయం వరకు ఉంచండి. ఇలా మీకు వీలైనంత వరకు చేయండి. వృక్షాసనం వలన కలిగే ప్రయోజనాలు. వృక్షాసనం వలన మీ మెదడు యొక్క ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం వలన శరీర సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ భంగిమ చేయడం వలన మీ కాళ్ళను బలంగా చేస్తుంది, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది, రోగ నిరోధ శక్తిని పెంపొందిస్తుంది. ఈ యోగా ఆసనాలు ప్రతిరోజు చేయడం వలన మీ శరీరాన్ని బలోపేతం చేస్తాయి మరియు మీ మనస్సును విశ్రాంతినిస్తాయి. ఈ ఆసనాలను క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ జీవితానికి ఆనంద అంతర్గత శాంతి లభిస్తుంది.